तेलंगाना की जनता, प्रेस के हमारे मित्रों, भाइयों और बहनों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। वेदिक पै उन्ना నాయకులందరికీ ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకి, ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ స్వాగతం, నమస్కారం తెలియజేస్తున్నాను। కొంచెం సమయ పహలే హమ్నే యే భారత్ జోడో యాత్ర కన్యాకుమారి సే షురూ కీ, యే కేరళ సే నిక్లీ, తమిళనాడు, कर्नाटक, आंध्र, तेलंगाना और कश्मीर तक जाएगी। కొన్ని వారాల క్రితం తమిళనాడులో కన్యాకుమారి నుంచి ఈ యాత్ర మొదలుపెట్టి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర చేస్తూ ఈ రోజు తెలంగాణకు వచ్చి చివరిగా కాశ్మీర్ లో ముగించబోతుంది। హర్ ప్రదేశ్ ఇస్ యాత్రా కో అప్నీ శక్తి, अपना प्यार दे रहा है। प्रति राष्ट्रंलो ई यात्रा संदर्भंगा प्रजलु वारि शक्ति, वारि प्रेम, वारि अभिमानं चूपिस्तुन्नारु। 6-7 घंटे चलने के बाद कोई थकान नहीं होती। 6-7 घंटलु नडिचिन तर्वात कूडा एमी अलसट लेदु। आप किसी भी यात्री से पूछ लो, सब के सब बताएंगे कि शाम हो जाती है, 20-25 किलोमीटर चल लेते हैं, थकान किसी को नहीं होती। ये यात्री नड़ीना 20-25 किलोमीटर नड़चिना सायंत्र पूटे मेरु ये यात्री नड़ीना ये मी अलसत तो हुंडा बन जपी मिक्स चपता रू। क्यों नहीं होती? क्योंकि आपने इस यात्रा को अपनी शक्ति दी, अपना प्यार दिया और हम सब की मदद की। అలసత్వం ఎందుకు లేదంటే ప్రజలు వాళ్ళ శక్తి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళ సహకారం మాకు అందిస్తున్నారు కాబట్టి ఏమీ అలసత్వం లేదు। 55 दिन हो गए, ऐसा लग रहा है कि आज सुबह हमने शुरू की। 55 రోజులు అయిపోయినాయి కానీ ఈ రోజు మొదలుపెట్టగానే నేను భావిస్తున్నాను। यात्रा का लक्ष्य देश में जो नफरत, हिंसा फैलाई जा रही है उसके खिलाफ खड़ा होने का है। यात्रा लक्ष्य में अंटे देश विस्तरिस्तुन्ना द्वेष, हिंसा की व्यतिरेक प्रेम अभिमान पेरगालनि चेप्पि ई यात्रा उद्देश्य लक्ष्य। पूरे देश में बीजेपी और आरएसएस ने नफरत और हिंसा फैलाने की कोशिश की है। मतों देश बीजेपी, आरएसएस, द्वेश, हिंसा में देश मतों फैलाने मगर इनका सच्चा लक्ष्य देश में डर फैलाने का है। वील निजमाई में लक्ष्य बीजेपी, आरएसएस निजमे लक्ष्य देश भयांदोलन अंदर की ये चाहते हैं कि हिंदुस्तान की जनता डर जाए, हिंदुस्तान का किसान डर जाए, हिंदुस्तान का मजदूर, हिंदुस्तान का वर्कर, पब्लिक सेक्टर में जो काम करता है वो डर जाए, हिंदुस्तान का युवा डर जाए और फिर इस डर का फायदा उठाकर वो पूरा का पूरा हिंदुस्तान अपने चुने हुए मित्रों के हवाले कर दे। బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యం మొత్తం భారతీయుల్లో భయాందోళనలు, మరి భయాందోళనతో ఉండాలని, రైతుల్లో భయం ఉండాలని, కార్మికుల్లో భయం ఉండాలని, యువకుల్లో భయం ఉండాలని, అందరికీ భయం కల్పించి ఈ దేశాన్ని వాళ్ళ వ్యాపార మిత్రులకి అమ్ముకోవడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తోంది। ఆజ్ మేనే బీహెచ్ఐ బీహెచ్ఈఎల్ కి ఎంప్లాయీస్ సే బాత్ కి, ఈ రోజు భారత్ డైనామిక్ లిమిటెడ్ కే ఎంప్లాయీస్ సే బాత్ కి, ఈ రోజు నేను బీహెచ్ఈఎల్ బీఎల్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ కార్మికులతో మాట్లాడాను। పతా నీ ఆప్కో మాలూమే యా నహీ మగర్ భారత్ డైనామిక్స్ హిందుస్తాన్ కే లియే మిసైల్స్ బనాతా హై।
మీకు తెలుసో తెలియదో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే పబ్లిక్ సెక్టర్ సంస్థ భారతదేశానికి మిసైల్స్ తయారు చేస్తారు. సో మిసైల్స్ దేశ కి రక్షణ కే లియే ప్రయోగ కియే జాతే హై. ఈ మిసైల్స్ భారతదేశ రక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. ఆకాశ మిసైల్ హై, పృథ్వీ హై, అగ్ని హై. ఆకాశ, పృథ్వీ, అగ్ని అనేక మిసైల్స్ భారత రక్షణ కోసం ఉపయోగపడి భారత్ డైనమిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ఈ సబ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బనాతి. ఇటువంటి అన్ని మిసైల్స్ కూడా షిప్లు కూడా భారత్ డైనమిక్స్ ఉత్పత్తి చేస్తోంది. బిహెచ్ఎల్ కో ఆప్ సమ్జాతే హో? బిహెచ్ఎల్ గురించి మీ అందరికీ తెలుసు. ముజే జాదా కహనే కి జరూరత్ నహీ. నేను పెద్దగా చెప్పనవసరం లేదు. మగర్ జబ్ మైనే ఇన్కే ఎంప్లాయీస్ సే బాత్ కి, నేను వాళ్ళ ఎంప్లాయీస్ తో మాట్లాడినప్పుడు ఇన్కే దిల్ మే సర్కార్ నే భయ డాల్ రఖా హై. వాళ్ళ మనసులో ప్రభుత్వ తీరు గురించి భయం ఉందని చెప్పి స్పష్టంగా అవపడుతోంది. ఇంకో డరా రఖా హై, వీళ్ళు భయపడి పెట్టారు. కేసే డరాయా హమ్ బిహెచ్ఎల్ కో భారత్ డైనమిక్స్ కో ప్రైవేటైజ్ కర్ దేంగే. ఎట్లా భయపెట్టిండ్రు? బిహెచ్ఎల్ బిడిఎల్ ఎంప్లాయీస్ కి ఎట్లా భయపెట్టిండ్రు? ఆ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వాళ్ళని భయపెట్టిస్తాం. పబ్లిక్ సెక్టర్ కంపెనీ కి ఎంప్లాయీస్ के मैनेजमेंट के दिल में इन्होंने डर बैठा रखा है. प्रति प्रभुत्व रंग संस्था मैनेजमेंट टू एम्प्लॉयज लो प्राइवेटीकरण చేస్తామని చెప్పి భయపట్టి ఆ ఎంప్లాయస్ అందరిని భయపెట్టి ఉన్నారు. బిహెచ్ఎల్ హో, హెచ్ఎల్, హెచ్ఎల్ హో, భారత్ డైనమిక్స్ హో, इनके सब एम्प्लॉयज जो है मैनेजमेंट है इनके दिल में डर. बीएचएल यानी हेचएल यानी बीडीएल यानी विल अंदर मैनेजमेंट लो కార్మికుల్లో ఈ రోజు భయాందోళన ఉన్నాయి. ఎక్కడ ఇది ప్రైవేటీకరణ అయిపోతుందని. భయో బేనో, ఏ జో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ హై యే హిందుస్తాన్ కి పుంజీ హై. ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ భారతదేశం యొక్క మూలధనం, ప్రజల మూలధనం ఇది. ఔర్ యే హలో బీజేపీ కే లో రాహుల్ గాంధీ భాషణ లో జో సేడ్ భారత్ కి పుంజీ अपने मित्रों को देना चाहते हैं. बीजेपी वालों देश प्रजा धना आस्ति प्राइवेट मित्री व्यापारवे की पचपुर बीएचएल की मदद नहीं करेंगे, उसको सपोर्ट नहीं देंगे. भारत डायनामिक की मदद नहीं करेंगे, सपोर्ट नहीं देंगे और फिर इनको अपने मित्रों के हवाले करेंगे. बीएचएल यानी बीडीएल यानी ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారం అందించకుండా అవి వాటిని వాళ్ళ ప్రైవేట్ రంగంలో వాళ్ళ మిత్రులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ జో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ హై యే దో తీన్ ఉద్యోగపతియో కి యూనిట్స్ నహీ హై, యే హిందుస్తాన్ కే యూనిట్స్ హై, యే ఆప్కే యూనిట్స్ హై. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు వ్యాపారవేత్తలే కాదు, ఇది భారతదేశానికి చెందినవి, ప్రజలకు చెందినవి, మీకు చెందిన ఆస్తులు ఇవి. ఆర్ నే పబ్లిక్ సెక్టర్ కే హర్ ఎంప్లాయీ కో కహనా చాతా హూ, మేనేజ్మెంట్ కో కహనా చాతా హూ, ఆప్కో డర్నే కీ కోయి జరూరత్ నహీ హై. కాంగ్రెస్ పార్టీ ఆప్కే సాథ్ ఖడీ హై, లడ్ జాయేంగే, ప్రైవేటైజ్ నహీ హోనే దేంగే, ఖడే హోనే దో. ప్రభుత్వ రంగ సంస్థలకి, యాజమాన్యానికి, కార్మికులకి, వారి కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీగా మీకు హామీ ఇస్తున్నావు, ప్రైవేటీకరణ చేయనియో, వీటిని అమలియో చెప్పి హామీ ఇస్తున్నాం. इनके दो तीन मित्र हैं, हिंदुस्तान के एयरपोर्ट, हिंदुस्तान के पोर्ट, एयरलाइन, और बोलो और बोलो और क्या, एलआईसी, और बोलो टेलीकॉम, और बोलो पाइपलाइंस. देखो पूरी जनता जानती है हिंदुस्तान में क्या हो रहा है. अच्छा आपने एक बात नहीं बोली, जो भारत माता की बात करते हैं ये लोग, आपने ये जो तीन किसान बिल नरेंद्र मोदी जी लाए इसके बारे में आपने नहीं बोला. ये सीधा किसानों के जेब से चोरी करने के बिल थे. क्या हुआ? किसान खड़े हो गए.
फिर रद्द करने पड़े। मेरा कहना है आपको डरने की कोई जरूरत नहीं है। हिंदुस्तान में किसी को नहीं डरना चाहिए लोगों से। ये कुछ नहीं कर सकते। हाँ तो ना पब्लिक सेक्टर को डरना है, ना किसान को डरना है, ना मजदूर को डरना है, ना युवा को डरना है। युवाओं से मिलो। मैं दूसरा उदाहरण देता हूं डर का। युवाओं से मिलो। मैं अब 55 दिन में हजारों युवाओं से मिला हूं। पहला सवाल मैं पूछता हूं, क्या पढ़ाई की? कहते हैं कोई कहता है इंजीनियर इंजीनियरिंग की, कोई कहता है मैंने सॉफ्टवेयर इंजीनियरिंग की, कोई कहता है मैं आईएएस की तैयारी कर रहा हूं, कोई कहता है एमबीबीएस किया। अलग 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 लोग यूनिवर्सिटी गए, स्कूल गए, कॉलेज गए, उनके माता पिता ने मेहनत की, मजदूरी की, कहीं से पैसा निकाला और उनकी शिक्षा में डाला। और इस सड़क पे जिससे भी मैं बात करता हूं, जो भी युवा से मैं बात करता हूं, दूसरा सवाल मेरा होता है कि भैया आपने इंजीनियरिंग की, आपने सॉफ्टवेयर इंजीनियरिंग सीखी, भाई आज करते क्या हो? నేను యాపిల్లో చాలా మంది యువకులని కలుస్తున్నాను. మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని యువకుల్ని అడగడం జరుగుతుంది. మీ తల్లిదండ్రులు అమూల్యమైన సొమ్ము సమయం ఇచ్చి మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. జో ఇంజనీరింగ్ కి హై కభీ కహతా హై, సబ్సే పహలే కహతా హై ఇంజనీర్ తో నహీ బనా. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అడుగుతారు ఏం పని చేస్తున్నారు అని. ఇంజనీర్ పని అయితే చేయడం లేదు అని చెప్తున్నారు. ఫిర్ మే పూచ్తా హూ బతావ్ క్యా కర్తే హో. ఆదే లోగ్ కహతే హై బేరోజ్గార్ హై. అప్పుడు వాళ్ళు అడుగుతారు మాకు ఏ ఉద్యోగాలు లేవని, 50% మాకు ఏ ఉద్యోగం లేదని చెప్పి చెప్తున్నారు. ఉస్కే బాద్ ఆదే కహతే హై యా మే ఓలా చలాతా హూ, ఉబర్ చలాతా హూ. అందులో సగం మంది మేము ఓలా వెహికల్ దోల్తాము లేకపోతే ఊబర్ వెహికల్ దోల్తామని చెప్తారు. కాఫీ నే ముజే కహా హమ్ మజ్దూరీ కర్తే హై. చాలా మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మేము లేబర్ పని చేస్తున్నాం అని చెప్తున్నారు. నాకు మోదీజీనే కహా థా పకోడే బనావ్. మోదీజీ ఇంజనీరింగ్ చదువుకొని పకోడా తయారు ఉంటారు. పకోడే బనానే వాళ్ళ ముజే ఏక్ నీ మిలా. పకోడా తయారు చేసే వాళ్ళకి ఎవరు అప్పలేదు. ఏ హాలత్ హిందుస్థాన్ కి యువాం కి. ఇది ఈరోజు భారత యువత యొక్క ఇంత దుస్థితి ఏర్పడింది. सबको डरा रखा है, अंदर की भाई बैठे सारे के सारे सोचते हैं कि उनको रोजगार नहीं मिल सकता. अंदर की अंदर ये उद्योग ये उपाधि रही अनुकुंटुन्नारु. ये हालत क्यों हुई? इतना एंदुकु अयिंदि? नरेंद्र मोदी जी ने हिंदुस्तान और तेलंगाना की जो रीढ़ की हड्डी है उसको तोड़ दिया. नरेंद्र मोदी भारत देश और तेलंगाना राष्ट्रों को वेन्नू करी इरगोट्टिंडु. कैसे तोड़ा? नोटबंदी करके, जीएसटी करके, और कोविड के समय जो छोटे बिजनेस वाले हैं, मजदूर हैं, किसान हैं, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले हैं, उनकी मदद ना करके आर्थिक व्यवस्था मरी डिमोनिटाइजेशन नोट रद्दू जीएसटी कोविड लो चिन्न मध्य तरह परिश्रम सहाय मन आर्थिक व्यवस्था वेन्नुमुक
नरेंद्र मोदी रंगु भाई और बहनों, हिंदुस्तान को रोजगार कौन देता है? अकलो चलो अन्नो तमुलो भारत देश उद्योग मैं लिस्ट बता देता हूं आपको। लिस्ट उद्योग सरकार दे सकती है, प्रभुत्व पब्लिक सेक्टर में मिल सकता है, प्रभुत्व संस्थल और जो स्मॉल और मीडियम इंडस्ट्री होती है, छोटी दुकानें होती हैं, छोटे बिजनेस होते हैं, मिडिल साइज बिजनेस होते हैं, वो देते हैं। चिन्ना व्यापारस्तुल चिन्ना मध्य तरह परिश्रम ये उद्योग और फिर बड़े बड़े मैन्युफैक्चरिंग करने वाले इंडस्ट्रियलिस्ट देते हैं। उत्पत्ति कर्मागार फैक्ट्री उद्योग और कंस्ट्रक्शन में रोजगार बनता है। मैं अभी कंस्ट्रक्शन निर्माण बिल्डिंग निर्माण उद्योग। तो नरेंद्र मोदी ने क्या किया? सबसे पहले जो स्मॉल मीडियम इंडस्ट्री है, जो व्यापारी हैं, किसान हैं, उनको दो झटके मारे। नरेंद्र मोदी చిన్న మధ్యతర వ్యాపార పరిశ్రమలకు చిన్న వ్యాపారవేత్తలకు రైతులకి వాళ్ళకి రెండు దెబ్బలు కొట్టిండు। దేశ్ కో కహా మే కాలే ధన్ కే ఖిలాఫ్ లడ్ రహా హూ। ప్రజలందరికేమో నేను నల్ల ధనానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా చెప్పిండు। ఆర్ నోట్ బందీ లాగూ కర్ది, నోట్ల రద్దు చేసిండు। నోట్ బందీనే హిందుస్థాన్ కే సబ్ ఛోటే మిడిల్ సైజ్ బిజినెసెస్ కో ఖతమ్ కర్దియా, బర్బాద్ కర్దియా। నోట్ రద్దు చేసి చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్ని వ్యాపారాలని బంద్ చేయించిండు। उसके बाद जो बचे थे उनको गलत जीएसटी लागू करके नरेंद्र मोदी जी ने खत्म कर दिया। దాంట్లో మిగిలి తప్పుడు జీఎస్టీ విధానం చెప్పి ఆ వ్యాపార సంస్థలు కూడా చావగొట్టిండు నరేంద్ర మోదీ। नतीजा ये है कि आज जो स्मॉल एंड मीडियम इंडस्ट्री है, जो लाखों करोड़ों लोगों को रोजगार देती थी, आज वो किसी को रोजगार नहीं दे सकती। చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరి చాలా మందికి ఉపాధి కల్పిస్తుండే, కోట్ల మందికి ఇప్పుడు ఎవరికి ఉపాధి కల్పించలేదు। రాస్తే పే మే ఛోటా సా ఉదాహరణ దేతా హూ, నేను దానిలో ఉన్న ఉదాహరణ మీకు చెప్తాను। నోట్ బందీ ఆర్ జీఎస్టీ సే పెహలే బెల్లారి మే తక్రీబన్ 4 లాఖ్ లోగ్ रोजगार पाते थे जींस की इंडस्ट्री से। दालो बेल्लारी लो मरी 4 लाख मंदी जींस मैन्युफैक्चरिंग परिसर लो पन చేస్తే ఉండేవాళ్ళు। जींस मैन्युफैक्चरिंग का सेंटर था बेल्लारी, जींस उत्पत्ति जींस కుట్టుచేసేది सेंटर बेल्लारी ఉండే। छोटी छोटी फैक्ट्रियों में जींस बनती थी, చిన్న చిన్న పరిశ్రమల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో जींस ఉత్పత్తి అవుతుండే। कोई पॉकेट बनाता था, कोई कपड़े को स्टिच करता था, अलग अलग पीस बनाकर जीन बनाई जाती थी। కొందరు బట్టలు కుట్టేది, కొందరు చేపలు తయారు చేసేది, జీన్స్ ఒక రకరకాల బాలాన్ని బెల్లారి సెంటర్లో తయారు చేసేవాళ్ళు। బటన్ కోయి లగాతా తా, జిప్పర్ కోయి లగాతా హై, ఎవరన బటన్స్ పెట్టేది, ఇంకా జిప్ పెట్టేది, ఆ విధంగా బెల్లారిలో జీన్స్ తయారైతుండే। జీన్స్ కో ధోతే కోయి ఆర్తే, జీన్స్ ఉతకడానికి ఇంకా వాళ్ళు ఉండేవాళ్ళు। ఇస్ కామ్ కో 4 లక్ష లోగ్ కర్తే థే। ఈ పనిని బెల్లారిలో ఈ జీన్స్ ఉత్పత్తిని 4 లక్షల మంది తయారు చేసేవాళ్ళు। నరేంద్ర మోదీ జీ నే నోట్ బందీకి గలత్ జీఎస్టీ లాగూ దిక్కి। నరేంద్ర మోదీ నోట్ రద్దు తప్పుడు జీఎస్టీ తీసుకొచ్చి ఆజ్ బెల్లారి మే 40,000 లోగ్ కామ్ కర్తే హై। ఈ రోజు బెల్లారిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయి 4 లక్షల నుంచి 40,000 మంది వరకు जींस उत्पत्ति कार्यक्रम चेस्तुन्नारु। 3.5 लाख लोग बेरोजगार हो गए, 3.5 लाख मंद की उद्योग कोल्पोयिंद्रु। और ये हर डिस्ट्रिक्ट में हो रहा है, इदि भारत देशंलो प्रति जिल्लालो, हर शहर में हो रहा है, प्रति पट्टणंलो अयितुंदि, हैदराबाद में हो रहा है, हैदराबाद लो कूडा इदि जरुगुतुंदि। ये है हिंदुस्तान की हालत, इदि भारत देश योक्क दुस्थिति ई रोजु। अच्छा वहां ये काम नरेंद्र मोदी जी कर रहे हैं, अकल नरेंद्र मोदी। यहाँ पे आपका दूसरा मॉडल है, इतना दूसरा मॉडल है। वो हर रोज उठते हैं, चेक करते हैं नरेंद्र मोदी जी ने क्या किया और नकल लगा लेते हैं। प्रतिरोज नरेंद्र मोदी
ఈయన చూసుకొని ఈయన ఆత్మీయ చేస్తుంటాడు అని పనులు కూడా నరేంద్ర మోదీ గారు కేసీఆర్ కూడా చేస్తున్నాడు. శాంతో బెట్టే కంప్యూటర్ పే ధర్ని పోర్టల్తో కొలితే సాయంత్రం కూర్చొని ధర్ని పోర్టల్ తెలిసి చూసుకుంటాడు. ధర్ని పోర్టల్ పే దేఖతే హై కిస్నే జమీన్ బేచీ కిస్నే ఖరీదీ. ధర్ని పోర్టల్ మీద ఎవరు భూములు అమ్మిండ్రు ఎవరు భూములు కొనుగోలు చేసినో చూసుకుంటాడు కేసీఆర్. తెలంగాణ కి జమీన్ కహా గయి కిస్కే హాత్ గయి. తెలంగాణ భూములు ఎక్కడ పోయినాయి. ధర్ని పోర్టల్ పే పెహలే నంబర్ పే ఉంటా నామ్ హై. ధర్ని పోర్టల్ లో మొదటి పేరు కేసీఆర్ పేరు ఉంది. మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నాడు. सुबह उठते हैं तो सिंचाई के प्रोजेक्ट्स देखते हैं. इरिगेशन प्रोजेक्ट्स कौन से प्रोजेक्ट्स को रीशेड्यूल करा जाए. इरिगेशन प्रोजेक्ट ने रीशेड्यूल संपादन कोसो कमीशन चूसर. आई और बहनों ये दोनों पार्टियां ये दोनों नेता एक साथ काम करते हैं. बीजेपी टीआरएस कल से पंजे सुनरो. मैंने अपनी आंखों से देखा है. मेरे स्वयं मेरा कल तो दूसरा. पार्लियामेंट हाउस में पूरा का पूरा विपक्ष किसान बिल के खिलाफ खड़ा था. पार्लियामेंट लो राइट चत्तर पाई मतलब प्रतिपक्ष और मोदी की वितरण के जैसे एक तरफ पूरा विपक्ष मतलब विपक्ष पार्टी प्रतिपक्ष पार्टी दूसरी तरफ नरेंद्र मोदी जी और टीआरएस. मरी अट पकन नरेंद्र मोदी की केसीआर टीआरएस मदत पाल पार्लमेंट पूरा समर्थन केसीआर ने नरेंद्र मोदी जी को दिया. पार्लमेंट नरेंद्र मोदी की केसीआर संपूर्ण मदत प्रकटिंचिंडु. हर बिल में वो उनकी मदद करते हैं. लोकसभा राज्यसभा में लोकसभा राज्यसभा नरेंद्र मोदी की बीजेपी की टीआरएस एमपी लो केसीआर प्रति बिल लो प्रति चट लो मदद पलत. तो यात्रा का लक्ष्य भारत जोड़ो है. ये यात्रियों का लक्ष्य भारत देश कलपाल भारत जोड़ो ही यात्रा का लक्ष्य. हिंदुस्तान में जो डर फैलाया गया उसको मिटाने का है. भारत देश भयपेटो आ भयांदोलन प्रजल दूर की यात्रा लक्ष्य. बेरोजगारी के खिलाफ आवाज उठाने का है. निरुद्योग समस्या पर उद्योग कोसम मरी गंतु लेवेत्तडा की यात्रा. और आज जो महंगाई है जो बढ़ती जा रही है उसके खिलाफ आवाज उठाने का है. आपको याद होगा कुछ साल पहले नरेंद्र मोदी जी कहते थे गैस सिलेंडर 400 रुपए का हो गया है. लगी तो गैस सिलेंडर धर 400 रुपए नरेंद्र मोदी ओहो गैस सिलेंडर की 400 रुपए आश्चर्य व्यक्त. हर भाषण में याद दिलाते थे गैस सिलेंडर 400 रुपए का हो गया. ప్రతి స్పీచ్ లో నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు చేరిందని చెప్పి గుర్తు చేస్తుండే. ఆజ్ కిత్నే కా హై ఇప్పుడు ఎంత అయింది. 1100 రూపాయ కా హై 1100 రూపాయలు ఉంది. ఆజ్ నరేంద్ర మోదీ ఏక్ శబ్ద్ నహీ బోల్తే. నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ నుంచి ఎందుకు మాట్లాడలేడు. ఇప్పుడు డీజల్ ఆర్ పెట్రోల్ కే దామ్ కా అసర్ హర్ హిందుస్తానీ కో పడతా హై. డీజల్ పెట్రోల్ ధరలు పెరుగుదల ప్రతి భారతీయుడి జీవితాన్ని కష్టం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. హర్ బిజినెస్ కో పడతా హై హర్ వ్యాపారి కో పడతా హై హర్ కిసాన్ కో పడతా హై. డీజిల్ పెట్రోల్ ధర పెరుగుదల ప్రతి వ్యాపారాన్ని రైతుని వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయి. యూపీఏ కే సమయ పెట్రోల్ 65 రూపాయ కా థా. యూపీఏ అప్పుడు డీజిల్ పెట్రోల్ ధర ఎంత ఉండే. హర్ భాషణ మే నరేంద్ర మోదీ జీ కేతే థే 65 రూపాయ కా పెట్రోల్ హో గయా 65 రూపాయ కా పెట్రోల్ హో గయా 50 రూపాయ కా డీజిల్ హో గయా. అప్పుడు 50-55 రూపాయలు ఉంటే ప్రతిసారి నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ ధర 50 రూపాయలైంది 50 రూపాయలైంది అంటుండే.
आज पेट्रोल का रेट क्या है? पेट्रोल का 100 रुपए, डीजल का क्या रेट है? डीजल का क्या रेट है? डीजल ले लेता। नरेंद्र मोदी एक शब्द नहीं कहते, इपुर पेट्रोल डीजल दरलो वंद जाति नहीं, नरेंद्र मोदी नोरु दरवडन लेदु। आपके चीफ मिनिस्टर महिलाएं की बात नहीं करते, केसीआर मुख्यमंत्री ये धरल पेरुदल पे नोर मेनपड़ु। तो ये लाखों करोड़ रुपए जो आपकी जेब में से निकाला जा रहा है, ये जा कहां रहा है? लक्ष कोटि रूपये मी जेब నుంచి దొంగలించి ఎక్కడికి పోతుందిది? ये पैसा गायब तो नहीं हो रहा? ये पैसे लेकर मौत नहीं, पैसे ने माया बैठ लिया। इसको जलाया तो नहीं जा रहा? ये खराब चल ले गया ना? ये हवा में तो नहीं उड़ रहा? ये गाली लो बोर्ड ले गया ना? ये कहां जा रहा है? अकल मौत नहीं। मैं आपको बताता हूं, ये आधा जा रहा है नरेंद्र मोदी जी पार्टी में के दो तीन मित्रों के जेब में। ये एक सम्मो नरेंद्र मोदी इधर मुकुरु प्राइवेट मित्र जेब में। आपके चीफ मिनिस्टर के पास इतने मित्र नहीं है तो पूरा पूरा इनके परिवार में जा रहा है। मुख्यमंत्री की मित्र मतलब कमीशन सोमो आये कुटुंब सभ्युके కేసీఆర్ సీఎం కి మిత్రులు లేరు, ఈ లంచాలు కమిషన్ అన్ని కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులకే పోతున్నాయి। और फिर बाकी पैसा एमएलए एमपी को खरीदने में जा रहा है। एमएलए एमपी ने कौन-कौन देना कि मी समूह भविष्य लगो सरकारों को गिराने में जा रहा है। प्रभुत्व ने पड़वटने की आ समूह नरेंद्र मोदी उपयोगिस्तारो। हमारी सरकार मध्य प्रदेश में बनी, वहां पे नरेंद्र मोदी जी बीजेपी ने पैसा देकर सरकार को गिरा दिया। मध्य प्रदेश में प्रजलु मा प्रभुत्वानि अनुकुंटे बीजेपी पैसलतो मा एमएलएलनु कोनुगोलु चेसि प्रभुत्वानि पड़गొట్టారు। राजस्थान में कोशिश की, राजस्थान लो प्रयत्न चेसिंद्रु, अलग अलग प्रदेश में ये पैसा देकर लोकतंत्र को खत्म करते। वेरे राष्ट्रालो बीजेपी वालों पैसा उपयोगी प्रजास्वाम्या खूनी मन ये दोनों एक ही काम करते हैं, इधर और इनकी विचारधारा भी एक है। वील आलोचना गरीब जनता से पैसा छीनो और चुने हुए लोगों को पैसा दो। నిరుపేదల నుంచి సామాన్యుల నుంచి ప్రజలు దోపిడీ చేసి కొంతమంది మిత్రులకి కుటుంబ సభ్యులకి ఆ సొమ్ము అప్పజెప్పడము, లోగోకు డరావ్ ఆర్ మీడియా కో కంట్రోల్ కరు, ప్రజల్ని భయపెట్టి మీడియాని అణచివేసి ఇష్టానుసారంగా మోదీ కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు। ఇస్కే ఖిలాఫ్ హమ్నే భారత్ జోడో యాత్ర షురూ కీ, దీనికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినము। इतना समर्थन किया, इसके लिए मैं दिल से आपको धन्यवाद करना चाहता हूं। चूपचुना प्रेम अभिमान सागरण की मनस्फूर्ति का मैं अंदर की पैर पैर ना धन्यवाद चले सुना रहा हूं। और लाखों लोग हमारे साथ तेलंगाना में चले, मैं आप सबका धन्यवाद करना चाहता हूं। लक्ष मंद तेलंगाना लो ना एमएल नर्सिंग वाले की अंदर की हृदयपूर्वक धन्यवाद चले सुना रहा हूं। दूर दूर से आकर चले, इसके लिए धन्यवाद करना चाहता हूं। दूर अंबर प्रांत ना एमड नर्सिंग वाले की प्रत्येक धन्यवाद चलेजेस्ट। आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद। धन्यवाद।